1997లో కాకినాడ ప్లీనరీలో భారతీయ జనతా పార్టీ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్లీనరీ సమావేశాలలో ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు అని మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర మలి ఉద్యమానికి తీర్మానం చేసింది భారతీయ జనతా పార్టీ ఆనాడు ఆ తీర్మానంలో ఈనాటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ప్రత్యక్ష సాక్షి 1997 కాకినాడ తీర్మానం చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు లాల్ కృష్ణ అద్వానీ గారు ఉన్నప్పుడు వారి నాయకత్వంలో తీర్మానం చేయడం జరిగింది ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు ఇస్తాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా మాట్లాడింది భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 7 పార్లమెంట్లు బీజేపీ గెలిస్తే 4 తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచింది 2019లో 4 పార్లమెంట్లు గెలవడం కాదు నరేంద్ర మోడీ గారు ఆనాటి 1999 ఉమ్మడి రాష్ట్ర ఎన్నికలలో 7 పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ గెలిస్తే 4 పార్లమెంట్ స్థానాలు తెలంగాణ నుంచి గెలిచింది సికింద్రాబాద్ లో దత్తాత్రేయ గారు మెదక్ లో నరేంద్ర గారు కరీంనగర్ లో విద్యాసాగర్ రావు గారు మహబూబ్ నగర్ లో జితేందర్ రెడ్డి గారు 1999 లోనే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 పార్లమెంట్ స్థానాలు గెలిపించి మీకు అధికారాన్ని ఇప్పిస్తే 99 లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది 2099 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ జార్ఖండ్ ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలను ఇచ్చింది కానీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వలే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క పోరాటాన్ని త్యాగాలను చిన్న చూపు చూసి అవమానించి ఆనాడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది 1997 లో కాకినాడలో చేసిన ఒక ఓటు రెండు రాష్ట్రాల తీర్మానాన్ని అధికారంలోకి వచ్చి ఇతర ప్రాంతంలో 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోవడం ద్వారా తెలంగాణ మలి ఉద్యమంలో త్యాగాలు చేసిన ఆత్మ బలిదానాలు చేసుకున్న 1200 మంది విద్యార్థుల ప్రాణాలకు భారతీయ జనతా పార్టీ బాధ్యత వహించాలి నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి 99 నుంచి 2004 మధ్యలో జార్ఖండ్ ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను ఇచ్చినప్పుడే 4వ రాష్ట్రం మీ ఎన్నికల మేనిఫెస్టో మీ పార్టీ కాకినాడ తీర్మానాన్ని గౌరవించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చుంటే 1200 మంది తెలంగాణ బిడ్డలు మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో అమరులు అయ్యే పరిస్థితి రాకపోతుండే మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో అమరలైన 1200 మంది ప్రాణాలను బలి తీసుకున్నది భారతీయ జనతా పార్టీ దానికి ఈ దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు చట్టసభలలో క్షమాపణ చెప్పి మా తప్పిదం వల్ల మా నిర్ణయాలలో తీసుకున్న ఆలస్యం వల్ల 1200 మంది తెలంగాణ బిడ్డల్ని ప్రాణాలను మేము బలి కొన్నాం తెలంగాణ జాతి తెలంగాణ సమాజం మమ్మల్ని క్షమించాలి అని చెప్పి ఈ చట్టసభలలో నరేంద్ర మోడీ గారు మాట్లాడినుంటే వారి గౌరవం పెరిగి ఉండేది వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి